మంది బాధపడి నాకు మెసేజ్ చేశారు. మేము చాలా బాధపడ్డాం, చాలా ఏడ్ చేసాం సార్ నేను ఎపిసోడ్ అని. థ్యాంక్స్ లాట్. మాకు పోయిన షెడ్యూల్ అంతా చాలా బాధగానే జరిగింది, బికాజ్ అలాంటి సీన్స్ పడ్డాయి కాబట్టి. సో అండ్ సీరియల్ అంతా లాస్ట్ వీక్ అంతా కొంచెం ఒక 3-4 డేస్ చాలా సాడ్గా చేయాల్సిన సీన్స్ వచ్చాయి. బట్ వాట్ టు డూ, స్టోరీ అన్నాక ఇంకా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది కదా. స్టోరీ విల్ గో అప్, స్టోరీ విల్ కమ్ డౌన్. సో అలాగా కొన్ని మధ్య మధ్యలో సాడ్ సీన్స్ ఉంటేనే తర్వాత వచ్చి రాబోయే కామెడీ సీన్స్కి ఇంపార్టెన్స్ వస్తుంది. ఎప్పుడు చూసినా హ్యాపీగానే సాగిపోతూ ఉంటే కథలో థ్రిల్ ఉండదు. సో అందువల్ల అండ్ మా దేవి అనే గారు ఊరుకోరుగా, ఆవిడ మంచి ప్లానింగ్ చేసి ఆవిడ ప్లానింగ్ చేస్తేనే కదా థ్రిల్ ఉంటుంది. థ్యాంక్ యూ ద్రీ దేవి శ్రీ గలవల్ బిల్లి, థ్యాంక్ యూ ఫ్యాబ్యులస్ యాక్టర్ అన్నందుకు థ్యాంక్ యూ అండి. సీతామహాలక్ష్మి గౌతమ్కి మ్యారేజ్ అయిందా? అయింది. వాళ్ళ వైఫ్ పేరు ప్రేరణి. రిషితో బయట కూడా ఫ్రెండ్లీగా ఉంటారా? ఎస్ అఫ్ కోర్స్, చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. అసలు రిషికి ఫస్ట్ ఫ్రెండ్ నేనే, గుర్తుందా మీకు? లైవ్ వచ్చినప్పుడు ఫస్ట్ లైవ్ ఎప్పుడు వచ్చాం అప్పుడు నేనే తను గట్టిగా సపోర్టర్ని. అప్పుడు ఫస్ట్ ఐఎమ్ హిస్ ఫస్ట్ ఫ్రెండ్, ఫస్ట్ సపోర్టర్ ఫ్రమ్ హైదరాబాద్. తన్నే చెప్తాడు. మేము ట్రిప్స్ కూడా వెళ్ళాం, తిరుపతి వెళ్ళాము. నెక్స్ట్ ఫర్దర్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. మైసూర్ రమ్మన్నాడు, నేను గ్యాప్ చూసుకుని సడన్గా వెళ్తాను. వెళ్తే అక్కడ మైసూర్లో ఏదో ఫారెస్ట్ ట్రిప్కి వెళ్దాం అన్నాడు. తర్వాత చాముండేశ్వరి గుడికి తీసుకెళ్తాను సార్. అదంతా వెళ్ళి నేను అక్కడి నుంచి మీకు లైవ్ పంపిస్తాను, సో దట్ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అప్పుడు. సూపర్, థ్యాంక్ యూ. ఇప్పుడు కొత్త సీరియల్ చేస్తున్నాం తెలుసు కదా మీకు, పడమటి సంధ్యారాగం. రేపటి నుంచి రిలీజ్ అవ్వబోతుంది 8:00. సో తప్పక చూడండి. మా మహేష్ బాబు అన్న కూడా దానికి సపోర్ట్ ఇచ్చాడు. సో అది చూసి దాని ఆదరణ, మీ ఆదరణ దానికి కూడా కావాలి. అండ్ సార్ ఏడిపించేశారు ఏంటి? అవును, మరి అంటే ఎప్పుడు సంతోషంగా ఉండే క్యారెక్టర్, ఎప్పుడు కామెడీగా సంతోషంగా ఉండే క్యారెక్టర్ కాబట్టి మన హర్ట్ అయితే అది గట్టిగా తగిలేస్తుంది ఆడియన్స్కి. సో అదే మోడ్లో చేసాం అన్నమాట లాస్ట్ షెడ్యూల్ కొంచెం. అండ్ బట్ నెక్స్ట్ కొన్ని కాలేజ్ సీన్స్ రాబోతున్నాయి, చాలా నెక్స్ట్ షూట్ చేయబోతున్నాం, విచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ నైస్. మంచి కామెడీ సీన్స్ రాబోతున్నాయి కాలేజ్లో మీకు, గుప్పెడంత మనసులో. గుడ్ ఎమోషన్, హార్ట్ టచింగ్. థ్యాంక్ యూ భాను. వైశాలి, హాయ్ వైశాలి, కాల్ మై నేమ్. ఎస్ ఓకే, క్షేత్ర చా. ఓకే, సో మళ్ళీ ఎమోస్ కూడా చూస్తున్నావా? తెలుగు అటు కన్నడ రెండిట్లో వాయించేస్తున్నావు గుప్పెడంత మనసు, సూపర్, వెరీ నైస్. అయితే నువ్వు ఫ్లాష్ బ్యాక్ నుంచి మళ్ళీ చూస్తున్నావు అన్నమాట. ఎందుకు కలవరు వాళ్ళు? కలుస్తారు డెఫినెట్లీ. హీరో హీరోయిన్ కలవకపోతే ఎట్లా కదా? ఇదేమన్నా తమిళ సినిమాలు అయితే కలవకుండా లాస్ట్ లో విడిపోవడం చనిపోవడం అన్నట్టు జరిగింది. తెలుగులో అవన్నీ వర్కౌట్ కదా. అందులో ఋషిధారణ, వాళ్ళు కలవకపోతే ఎలా? ఏ కొంచెం ఆ పిల్లలకి కూడా అలవాటు అయిపోయింది సీరియల్, అందుకే. అవును, చిల్డ్రన్ కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళ కోసమే కామెడీ సీన్స్ బాగా పెట్టాం, బాబు గౌతము అని అలాంటి కొన్ని సీన్స్ బాగా ఉంటాయి.